సో ఇవాళ ఫాదర్స్ డే అండ్ హ్యాపీ ఫాదర్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను ఒక ఫ్యూ క్వశ్చన్స్ అండ్ కొన్ని ఫన్ వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ వచ్చేసి నెవర్ హ్యావ్ ఐ ఎవర్. సో మై డాడ్ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దాట్ అండ్ లెట్స్ సీ ఏం తెలుస్తాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీకు రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఓకే, హ్యావ్ యూ ఎవర్ బంక్డ్ యువర్ క్లాసెస్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్? No, not really. Really? Yeah, because my orientation was totally different at that time. Like, you know, I was very sincere in school, and as far as college is concerned, I was in most of the time leadership bunk, in the sense not really for going out for, you know, films or things like that with friends and all that. I never bunked that way. So it's quite boring and matter. Listen to me. Okay. No, but I was in leadership. So I used to fight for the cause of the students. So that's the reason why I used to bunk. In the sense, I used to be in the campus. But I never, I don't attend classes. That way, you know, I don't know whether to call it as a bunk or That's called a generation gap, guys. Okay, so next, have you ever lied to your parents in your teenage? Yeah. Don't lie. Definitely. Actually, when in my time late, we were totally independent. Like, my parents, full confidence, and they never used to involve in అంటే ఇప్పుడు వీళ్ళకి మా పైన కాన్ఫిడెన్స్ లేదా? అట్లా కాదు, నాట్ లైక్ దట్. లిజన్ టు మీ, అంటే అందరి పేరెంటల్ బ్యాక్గ్రౌండ్స్ ఒకే రకంగా ఉండవు. సో యాజ్ ఫర్ మై పేరెంట్స్ ఆర్ కన్సర్న్ అండ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, సో వీ వర్ హ్యావింగ్ బిట్ డిస్టర్బ్డ్ రిలేషన్షిప్ విత్ పేరెంట్స్. సో వాట్ హ్యాపన్స్ వాజ్ వాళ్ళు దే వర్ బిజీ ఇన్ దేర్ వరల్డ్, సో దే ఆర్ గివెన్ వెరీ లిటిల్ అటెన్షన్ టువర్డ్స్ దేర్ కిడ్స్. అంటే మాకు వచ్చేసరికి కాబట్టి మేము ఏమైపోయినామంటే ఇండిపెండెంట్ అయినాం, అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబుల్ అయినాం, అట్ ది సేమ్ టైం వీ నో హౌ టు బిహేవ్, హౌ టు వేర్ ఇస్ అవర్ కట్ ఆఫ్ పాయింట్ అనేది మాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా సిచ్యువేషన్ రాలే వేర్ ఇన్ పేరెంట్స్ ఇన్వాల్వ్డ్ అండ్ స్కోల్డెడ్ అస్ ఫర్ దిస్ దట్ అని చెప్పి మాకు ఎప్పుడు సిచ్యువేషన్ We never brought that situation. Cool. Fine. Next question. Have you ever stolen money from your parents' wallet? Because I did. Sorry. Chinnappudu chaala chesam adi. That's a thing. Because... No. Okay. Next. ఏ రోజు ఆ పరిస్థితి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం నేను అంటే కాలేజ్కి వచ్చేసరికి, స్కూల్ టైంలో ఆఫ్ కోర్స్ వీ డోంట్ డూ ఆల్ దాట్. స్కూలింగ్ టైంలో అంటే స్కూల్ అనేది మీ పేరెంట్స్ దగ్గర పెరిగినారు కాబట్టి మా దగ్గర నేను వచ్చేసరికి నా ఎక్కువ శాతం కూడా హాస్టల్ లైఫ్ అయిపోయింది. పేరెంట్స్ దగ్గర నేను చాలా తక్కువ పెరిగిన, దట్ వాజ్ ద రీజన్ బికాస్ ఐ నో ద పించ్ ఆఫ్ ఇట్. పేరెంట్స్కి దూరంగా ఉంటే ఆ పించ్ ఎట్లుంటుంది అనేది ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో దట్స్ ద రీజన్ వై ఐ నెవర్ అలౌడ్ యూ పీపుల్ టు జాయిన్ ఇన్ ఎనీ హాస్టల్ ఆర్ ఎనీథింగ్. ఐ వాజ్ అబౌట్ టు సే దిస్. ఎక్కడికి వెళ్ళని అన్నాను ఫ్రెండ్స్ తో నైట్ అవుట్స్? నో, లేదంటే బయటికి వెళ్తా అంటే ఇమ్మీడియట్ కాల్ వచ్చి వెళ్ళి గంట అయింది ఇంకా రాలేదు డాడీ, వెళ్ళి గంటే అయింది డాడీ టైం పడుతుంది అంటే లేదు అవన్నీ కుదరవు ఇంటికి రా ఉంటాయి నాకు నాతో. ఓకే ఫైన్, లెట్స్ షిఫ్ట్ టు నెక్స్ట్ క్వశ్చన్. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ నైట్ ఆన్సర్ టు యువర్ ఫ్రెండ్స్ హౌస్? అఫ్కోర్స్ హాస్టల్ లైఫ్ స్టూపిడ్ క్వశ్చన్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దట్. అంటే మాకు ఎప్పుడు అంటే స్కూలింగ్ వరకే నేను హాస్టల్లో ఉన్నది, కాలేజ్కి వచ్చేసరికి పేరెంట్స్తోనే ఉన్నాము. అయితే మాకు ఎప్పుడు నైట్ అవుట్స్ అనేది ఎప్పుడు జరగలేదు. అంటే కాలనీలోనే పక్క పక్కన ఇండ్లు ఉండేవి, మేము కాలనీ ఏరియాస్, అప్పుడు అపార్ట్మెంట్ కల్చరు ఇవన్నీ లేకుండే. మాకు కూడా ఏంటంటే చేసేవాళ్ళము ఉండే, ఇప్పుడు ఎగ్జామినేషన్ పీరియడ్లో వన్ నైట్ బిఫోర్ కూర్చుని అందరం ఒక ఇంట్లో ఎవరో ఇంట్లో గ్యాదర్ అయ్యేటోళ్ళం, ఒక 4-5 కూర్చుని నైట్ అవుట్ చదివేవాళ్ళం.
చదవడానికి కూడా పంపించేవాళ్ళు కాదు తెలుసా, ఇంట్లోంచి గడప బయట కూడా పంపించేవాళ్ళు కాదు వీళ్ళు. అంటే అట్లా కూర్చుని ఫ్రెండ్స్ అందరం చదువుకునే వాళ్ళం నైట్స్. సో యు ఆర్ వెరీ ప్యాంపర్డ్ చైల్డ్ అని అర్థమైంది నాకు, ఎస్పెషల్లీ తాతమ్మ విషయంలో. గ్రాండ్మదర్. ఓకే, హావ్ యు ఎవర్ కాపీడ్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ గాట్ కట్? నో, నెవర్. ఐ నెవర్ కాపీడ్. ఇన్ ఫ్యాక్ట్ ఐ అలౌడ్ అదర్స్ టు కాపీ ఫ్రమ్ మై దిస్ థింగ్. వాట్? బికాజ్ I tell you. Okay, from your sheets. Okay. Yeah, because naaku intermediate second year anukunta appudu endante college union appudu secretary nenu. So appudiki college time lone meeru I had active for in an intermediate second nunchi degree third year varaku 4 years I was consecutively elected as student leader. Wow. So okay. Naaku I had a tiff with my principal that time. So appudu aina em chesadu, he has tiff with us as well in few matters. And appudu ayana em chesadu ante I was dead against with the principal anamata. Aithe appudu ayana emano oka roju dialogue kottadu, nuvu etla exam pass aitho chustha annadu, nuvu classes attend ayi principal ayyundi adigadu, principal ayyana nannu challenge chesadu, okay nuvu etla pass aitho chustha నువ్వు క్లాస్కి రావు, దట్స్ నాట్ ఎ ప్రాపర్ ఎంకరేజ్మెంట్ యాక్చువల్లీ. ఓకే అని అన్నాడు. అనేసరికి నేను ఐ ఛాలెంజ్ చేయడం, నువ్వు మిలిటరీని తెచ్చి చుట్టూ పెట్టినా కానీ నేను రాజు పాస్ అవుతా అని చెప్పిన. అట్లాగే ఏం చేసిండంటే నాకు సెక్యూరిటీ గార్డ్స్ పెట్టిండు రూమ్లో, ఒక్కడినే పెట్టిండు నన్ను. అట్లనే ఒక్కడినే కూర్చుండి అని ఆయన అట్లా చేశాడు. అంటే అది ఒక కక్షపూరితమైనటువంటి బిహేవియర్, రివెంజ్ తీసుకోవాలని. అయితే ఒకటే పెట్టిండు, రూమ్లో రాపించిండు. బట్ ఐ పాస్డ్ అవుట్ ఇన్ ఫస్ట్ క్లాస్. అది అప్పటి నుంచి కాలేజీలో నాకు లెక్చరర్స్ వాళ్ళు అంతా కూడా నన్ను చాలా లైక్ చేసేవాళ్ళు లెక్చరర్స్ కూడా, ఎందుకంటే ఇది వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అని నాకు మంచి పేరుండేది. సో నేను బయట పబ్లిక్ లైఫ్లో యాక్టివ్ ఉన్నా కానీ కాలేజ్కి అటెండ్ కాకపోయినా ఒకసారి ఐ కెన్ మేనేజ్ అనే కాన్ఫిడెన్స్ మా లెక్చరర్స్లో ఉండేది. సో దే యూస్ టు ఎంకరేజ్ మీ లాట్ దట్ వే. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది ప్రస్తుతానికి ఐల్ టెల్ యూ ఇట్. హ్యావ్ యూ ఎవర్ స్నోర్డ్ లౌడ్లీ దట్ గాట్ యూ స్కోల్డెడ్? నేనైతే ఫస్ట్ ఉంటా విషయం నా దగ్గర చెప్పండి. ఎప్పుడు కూడా స్నోర్డ్ స్నోర్డ్ అంటే గురక పెట్టడం అదా స్నోరింగ్ కదా. స్నోరింగ్లో అప్పుడు ఎందుకు ఉంటుంది నాకు? అప్పుడు కాదు ఇప్పుడు. అంటే మొన్నటి వరకు కాలేజ్, ఇప్పుడు టిల్ నౌ. యా, సో ఫార్ ఎప్పుడన్నా ఈ గ్యాప్, ఈ గ్యాప్ అనే కాదు. లేట్ వి హావ్ డెవలప్డ్ దట్ స్నోరింగ్ హ్యాబిట్. బట్ ఏమైందంటే మీ మదర్ ఉంది కదా, మీ మదర్తో నాకు ఎప్పుడు ఇట్లా మా అమ్మకి ఎంత చిరాకు, మధ్యరాత్రి ఆమె నిద్ర పట్టకుండా లేచి కూర్చొని చేతులు పెట్టుకుని చూసినది తిరిగి మళ్ళీ అటు పడుకున్నట్టుండే. అప్పుడు మళ్ళీ ఆమె నిద్రలోకి పోయింది. ఒకసారి ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఆమె పడుకునేంత వరకు నేను వెళ్ళిపోవాలి. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ టీస్డ్ ఎ గర్ల్ ఇన్ యువర్ లైఫ్ సో ఫార్? టీస్డ్ ఎ గర్ల్? చాలా సిన్సియర్, చాలా ఒబీడియంట్, చాలా బుద్ధిమంతుడు అయిన డాడ్ అన్నమాట. ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు అసలు వాటి మీద మనసు పోయేది కాదు, మైండ్ ఉండేది కాదు. బికాస్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. నా ఆబ్జెక్టివ్ కాదు, నా లైఫ్ కాదు, నా లైఫ్ కాదు ఇది, నా ఆబ్జెక్టివ్ కాదు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను లీడర్షిప్లో ఉన్నా కాబట్టి మాది కో ఎడ్యుకేషన్ కాలేజ్, అనేకమంది అమ్మాయిలు నన్ను చాలా ఇష్టపడేవాళ్ళు. కానీ ప్రపోజ్ చేసినారు కూడా, నాకు ప్రపోజ్ చేసినారు కూడా చాలా మంది. కానీ నేను ఉల్టా వాళ్ళ క్లాసులు వీకేవాడిని. ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది నేను నీకు కరెక్ట్ కాదు, నువ్వు నాకు కరెక్ట్ కాదు అని ఇట్లా వాళ్ళకి, నీ లైఫ్ చూసుకో,
అని చెప్పి నేను క్లాస్ వాళ్ళు సో మమ్మీ నాకు నీ పైన చాలా జాలేస్తుంది. అయితే అయితే చాలా మంది ఏంటంటే వాళ్ళు ఎవరన్నా ఏడ్పించినా టీజ్ చేసినా రాగింగ్ చేసినా నాకే వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు, అన్న ఇట్లా చేస్తుండన్నా అంటే నేను పోయి వాడిని నాలుగు వికెట్లలో కాబట్టి ఆ బాధ్యత ఏం చేసింది అంటే నన్ను కాన్షియస్ చేసింది. కాబట్టి ఐ నెవర్ ఎంటర్టైన్డ్ ఎనీ గర్ల్ టు కమ్ నన్ను నియర్ రావడానికి నేను ఒప్పుకోలేదు. అంటే దో వి మూవ్ క్లోజ్లీ ఆ అమ్మాయి వాళ్ళు చాలా ప్రపోజ్ చేసినా కానీ నేను ఐ నెవర్ అక్సెప్టెడ్ బికాజ్ మై లైఫ్ ఆబ్జెక్టివ్ ఇస్ నాట్ దట్ ఇష్యూస్ టు దట్ ఇట్స్ ఎ సిల్లీ థింగ్ ఫర్ మీ అనుకునేవాడిని. ఇట్స్ యాక్చువల్లీ ఎ సిల్లీ థింగ్. ఇప్పుడు కూడా చాలా మంది ఎందుకు చేస్తారో అర్థం కాదు. స్టూపిడ్ థింగ్ ఎవర్ దే డూ. అంటే దీస్ ఆర్ ఆల్ దే డూ బికాజ్ దే డోంట్ హావ్ ఎనీ టార్గెట్ ఇన్ లైఫ్. దట్స్ ద బేసిక్ ప్రాబ్లం. అండ్ ప్రాపర్ పేరెంటల్ గైడెన్స్ లేకపోవచ్చు, లేకపోతే లైఫ్ ఇస్ ఎంజాయ్మెంట్ రా, లైఫ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ రా అనుకునే ఒక కాన్సెప్ట్ జనరల్ కొంతమందిలో ఉంటుంది. దట్ మే బి ద రీజన్. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ నౌ. హ్యావ్ యూ ఎవర్ క్రియేటెడ్ అ డ్రామా ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ యువర్ విష్ కమ్ ట్రూ? ఇన్ ఫ్యాక్ట్ మై పేరెంట్స్ యూస్ టు ప్లే డ్రామా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఓకే, ఇదేవర్ ఆ సిచ్యువేషన్ ఏ రోజు ఎప్పుడు రాలేదు. సో కాబట్టి మేము ఎక్కువ శాతం కూడా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినాం. దట్ వాజ్ ద రీజన్. సో ఆ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగేసరికి మాకు మా ఇంట్లో శరారతలు ఉండేవి అక్కడ మా గ్రాండ్ పేరెంట్స్లో. సో మా పిన్నిలు కానీ మా మామయ్యలు కానీ వాళ్ళందరూ నన్ను అంటే ప్యాంపర్ చేసేవాళ్ళు చాలా మంది. బాగా ప్యాంపర్ తాతమ్మ వాళ్ళంతా కూడా నన్ను బాగా ప్యాంపర్ చేశారు. ఎంత చేసినప్పటికీ కూడా వి నెవర్ క్రాస్డ్ అవర్ లిమిట్స్, వి నో అవర్ లిమిటేషన్స్, అట్లాగే ఉన్నాం. రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసేవాడిని. అంతే తప్పితే బియాండ్ లిమిట్స్ పోయి ఏదో అతిగా ప్రవర్తించి వాళ్ళకి చెడ్డ పేరు తెవటం ఫ్యామిలీకి కానీ పేరెంట్స్కి కానీ ఎప్పుడు చేయలేదు మేము. ఏదున్నా బయట బయటనే గొడవలు అయ్యేవి, కొట్లాటలు చేసేవాడిని, గ్యాంగులు మెయింటైన్ చేసినాం, కొట్టుకున్నాం, అన్నీ జరిగినాయి, అన్నీ జరిగినాయి. సో అన్నీ ఉండేవి కానీ ఏ రోజు ఏది కూడా ఇంటి వరకు వచ్చేది కాదు. ఏ విషయం అన్ని బయట బయటనే కథం అయిపోయాయి. ఇంటి వరకు ఇంట్లో వాళ్ళకి ఒక ఇంత విషయం కూడా తెలియదు మా గురించి. ఎవరో థర్డ్ పర్సన్ ద్వారా తెలిస్తే తప్పితే, వాళ్ళకి తెలిస్తే తప్పితే మాకు అర్థమయ్యేది కాదు. వాళ్ళకి తెలిసినప్పుడు ఇంట్లో పడేది మీకు అప్పుడు దీని అనేవాళ్ళు ఎవరా ఇట్లా ఏం చేసేవాట అట్లా చేసేవాట అప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇష్యూ లేదు సరిపెట్టేవాడిని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ యా, సో దీన్ని బట్టి నాకు మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి డాడీ. అండ్ ద సేమ్ టైమ్ నో, సీరియస్లీ ఈ జనరేషన్ కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ కిడ్స్ మీ అందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ నాట్ ద లైఫ్ యాజ్ సచ్. కాబట్టి బిహేవ్ రెస్పాన్సిబుల్లీ అండ్ బీ గుడ్ టు యువర్ పేరెంట్స్, బీ గుడ్ టు యువర్ సొసైటీ అండ్ బీ గుడ్ టు యువర్ సెల్ఫ్. ఓకే, బీ హానెస్ట్ అండ్ లీడ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ అండ్ హానెస్ట్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్ ఇన్ ద వరల్డ్. బై బై గైస్.